రేపు వెంటనే బయలుదేరి ఇంటికి రా. చెప్తాను, నువ్వు వెంటనే రా, నువ్వు ముందు బయలుదేరు. అయ్యో, ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకే ఈ క్రైమ్ నావెల్ స్టోరీస్ రాసే అబ్బాయిని లవ్ చేయకూడదు అంటారు? బీ సీరియస్ ఆర్తి, నాన్న నీ పెయింటింగ్స్ అని ఎందుకు దాచాలి? ఈ మాత్రం దానికి టెన్షన్ అవుతావు ఎందుకురా? ఇప్పుడు లిసన్, మా ప్రొఫెసర్ చెప్పారు, పెయింటర్స్ అందరూ వాళ్ళ పెయింటింగ్స్ని గీసేటప్పుడు ఒక్కో మైండ్ సెట్తో గీస్తారు. కొన్నాళ్ల తర్వాత ఆ పెయింటింగ్ని చూసినప్పుడు, ఆ పెయింటింగ్ గీసినప్పుడు వాళ్ళకున్న మైండ్ సెట్ గుర్తు రావడం బట్టే ఇలా హాల్లో తగిలించడమో లేదా స్టోర్ రూమ్లో దాచించడమో. ఇట్స్ ఆల్ అబౌట్ దే మైండ్ సెట్ జబెన్. అక్కడున్న ఒక్కో పెయింటింగ్లోనూ ఏదో విషయం ఉంది. ఆ పెయింటింగ్స్ చూసినప్పటి నుంచి నాకెందుకో కొంచెం భయంగా ఉంది. ఇలాంటి పెయింటింగ్స్ మొత్తం ఎన్నున్నాయి? రూమ్ ఫుల్గా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ రూమ్ ఎక్కడుంది? నేను వెంటనే చూడాలి. సార్, జబిన్ సార్, ఫ్రీగా ఉన్నారా? ఏమి లేదు సార్, ఒక ఎన్ఆర్ఐ పార్టీ మన విల్లాని చూసి బాగా నచ్చి నన్ను పిలిచి మాట్లాడారు. మీరు ఓకే అంటే వెంటనే తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం అండి, ఇలా రండి. పార్టీ రెడీగా ఉన్నారు, మీరు ఓకే అంటే వెంటనే తీసుకొస్తాను. ఏమండి, సారీ అండి, ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. కొంచెం టైం ఇవ్వండి, నేనే కబుర్ చేస్తాను. లేదమ్మా, పెద్ద పార్టీ, సింగిల్ పేమెంట్ అంతా మాట్లాడేశాను, మనం ఎవరి వెనక తిరగక్కర్లేదు. అయ్యో లేదండి, ఇప్పుడు కుదరదు. ఒకవేళ మాకు అమ్మాయి ఉద్దేశం ఉంటే తప్పకుండా మీకే కబుర్ చేస్తాను. అలాగా, సరేనమ్మా, నాకే కబుర్ చేయండి, ఇంకెవరిని పిలవకండి. లేదు, నేను సార్కి బాగా తెలుసమ్మా, వస్తానమ్మా. సరే అమ్మా, సినిమా షూటింగ్లు కూడా అడుగుతున్నారు, సార్ నాకు మాట అడిగి చెప్తారమ్మా. చూద్దామండి, నేను అడిగి చెప్తాను. అలాగేనమ్మా, వస్తానమ్మా. నేను ఆ రూమ్ని చూడాలి. మొత్తం పెయింటింగ్స్ ఇంతేనా? అవును, ఇంతే. హే సీ దిస్, ఎవరైనా కార్ యాక్సిడెంట్లో? మా అమ్మ కార్ యాక్సిడెంట్లోనే కదా. ఓ సారీ, యాక్సిడెంట్ అయిన తర్వాత వేసండి వచ్చుగా. పెయింటింగ్ వేసింది 1983లో, మా అమ్మ చనిపోయింది 1985లో. ఓకే, ఇదేంటి? ఎవరో హాస్పిటల్లో? తెలీదు. హే, ఇది చూసావా? ఎవరో అవార్డు తీసుకుంటున్నట్లేదు. నువ్వేమైనా అవార్డ్స్ తీసుకున్నావా? లేదు. ఒకసారి బాగా ఆలోచించు, చిన్నప్పుడు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? లేదు. లెట్స్ డ్రాప్ దిస్ హియర్, దీని గురించి ఆలోచించడం, భయపడడం టైం వేస్ట్. జస్ట్ ఫర్గెట్ ఇట్ జబిన్, ఏదో ఒక పెయింటింగ్ కోఇన్సిడెన్స్గా జరిగింది. అలాగే అన్ని పెయింటింగ్స్ జరుగుతాయా ఏంటి? ఇప్పటికే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, మీ నాన్నగారి వల్ల, నీ ప్రొఫెషన్ వల్ల. ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ని నేను ఎత్తు మీద వేసుకుంటావు? లేదు, ఎవరికైనా చెప్తే బాగుంటుంది అనిపించింది అంతే. ఐమ్ ఫీలింగ్ లాట్ బెటర్ నౌ. మీ నాన్న మన పెళ్లి గురించి, వన్ మినిట్. హలో చెప్పండి.
యా ఈ సంవత్సరం ది బ్లాక్ బర్డ్ లిటరరీ సర్కిల్ సమర్పించే స్పెషల్ జ్యూరీ అవార్డుని మేబీ మే నాట్ బి అనే పుస్తకాన్ని రాసిన మిస్టర్ జెబిన్ ఎం జోస్ అందుకుంటున్నారు. ఈ పుస్తకం యొక్క ఎన్నో వేల కాపీలు విడుదలైన 3 రోజుల్లో అమ్ముడుపోయాయి అన్నది చెప్పుకోదగ్గ విషయం. ఇది మిస్టర్ జెబిన్ రాసిన మొదటి పుస్తకం అని మీకు తెలియజేస్తున్నాను. నాకు ఇల్లు దారితే. నమస్కారం సార్. నమస్కారం. రండి రండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి లోపలికి రండి. చూద్దాం. రెడీ సార్? అమ్మా అటువైపు వెళ్తే ఒక బ్యాక్ యార్డ్ ఉంటుంది, ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఇదిగో ఇక్కడ అటాచ్డ్ రెస్టారెంట్ టాయిలెట్ ఉంది, రూఫ్ మొత్తం టీ కూట్తో చేయించాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. అటువైపు విండో పక్కన కూడా ఒక ఎంట్రన్స్ ఉందండి. అమ్మా కింద రూమ్స్ అన్ని చూపించాను, పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. రండి సార్. చూడండి సార్, స్టేర్ కేస్ మొత్తం టీ కుడితో చేయించారు, ఆ కాలంలో చేయించారు, చిక్కు చేరలేదు. సారీ ఆర్తే, ఈ ఇల్లు అమ్మేస్తున్నందుకు నీ కోపం లేదుగా? ఏంటిది, ఎందుకు అలా అంటున్నావు? నాకు ఎలాంటి కోపం లేదు. పైకి వెళ్ళాలి దారిందా? ఆ పైకి వెళ్ళచ్చు సార్, మెట్లు ఉన్నాయి సార్. ఇది స్టోర్ రూమ్. అలాగా సార్, ఇక్కడే పక్కన ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్ ఉంది సార్, ఇక్కడే జాయిన్ చేసుకోవచ్చు. సూపర్ స్కూల్ సార్. అవును సార్, మొత్తం బర్మా టేక్ సార్. ఇది కూడా అవును సార్. లైట్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అదే లే సార్, లో వోల్టేజ్. ఇల్లు సూపర్గా ఉంటుంది సార్. మీరు చెప్పిన రేటు ఇక్కడ స్థలమే రా సార్. లేదు సార్, బిల్డింగ్ తో ఇస్తున్నా. చాలా ఎక్కువగా చెప్తున్నా. మీరు చెప్పే రేటు వర్కౌట్ అవ్వదు సార్. ఇంకో మాట చెప్పండి సార్. చూడండి సార్, అంతా ఓకే. శుక్రవారం అలాగే పెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. శుక్రవారం రిజిస్ట్రేషన్ చేద్దామన్నారు సార్. సరే, నేను ఏమైనా తీసుకురావాలా? అవును సార్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే అడ్రస్ ప్రూఫ్కి రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి అన్నట్టు పేరెంట్ డాక్యుమెంట్ ముఖ్యం సార్. ఇంకా సార్, డాక్యుమెంట్ ఒరిజినల్ కావాలి సార్. ఇంకేమైనా కావాలంటే నేను మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. సార్ బస్సు వచ్చేలాగా ఉంది, నేను బయలుదేరుతాను సార్. సార్ ఉదయం 10 కరెక్ట్గా వచ్చాను సార్. ఆలస్యం పరిస్థితి సార్. వస్తాను సార్.